నిర్మాణ కి నిధి సమర్పణలో అందరూ భాగస్వాములు కావాలని తద్వారా హైందవ జాతి ఐక్యతను చాటుకోవాలని బీజేపీ సీనియర్ నేత విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయోధ్య రామ మందిర్ కమిటీ కన్వీనర్ ఎన్ ఈశ్వరరావు కోరారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామణ గ్రామంలో మాట్లాడుతూ గత 15 రోజులుగా రామ మందిర్ నిర్మాణం కోసం నిధులు సేకరణలో శ్రీకాకుళం జిల్లా లావేరు రణస్థలం హెచ్ఎల్ల జి సింగడ మండలాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నామని తెలిపారు. కరెంట్ ఆగిందా లేదా? అక్కడ కార్యవాహి మైక్ అంతా శ్రీ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ రాజ దగ్గరలో ఉంటాడు. ఆ నిధి సమర్పణతో ఆ దివ్య భవ్య రామ మందిరం నిర్మించాలని చెప్పి సంకల్పించి సాగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఇందులో భాగంగా ఈరోజు తామాడ గ్రామం ఇచ్చేసాం. ఇప్పటికీ రణస్థలం లావేరు గ్రామాలు లావేరు మండలాల్లో సుమారు 20 పంచాయతీల వరకు ఈ నిధి సమర్పణ కోసం పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఒక 30-40 పంచాయతీల్లో జరుగుతూ ఉంది. ప్రజలందరూ సంతోషంగా ప్రతి హిందువు కూడా ఇది తనది తన దేవాలయం రాముడు జన్మభూములు. ప్రతి గ్రామంలో రామాలయం ఉంది కానీ రామ జన్మస్థలం అయినటువంటి అయోధ్యలో కడుతున్నటువంటి రామాలయానికి చరిత్ర. అటువంటి రామాలయంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి అనే అందరూ సంతోషంగా ప్రతి అక్క ప్రతి చెల్లి. అయితే రామతీర్థ ట్రస్ట్ వారు చెప్పింది ఏంటంటే కనీసం 10 రూపాయలైనా తీసుకోమని ప్రతి హిందూ బంధువు దగ్గర నుంచి. కానీ ఎవరు 10 రూపాయలు కాదు, అందరూ 100 రూపాయలు, ఎవరు తక్కువ లేదు, అందరూ ఇస్తున్న సంతోషంగా పండగ చేసుకుంటూ కూడా ఇటువంటి కార్యక్రమంలో మేము 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 అంటూ ఆ వారధ కట్టినట్టు ఆ భారతీయులందరూ భారతజాతి యావత్తు ఈ శ్రీరామ భవ్య మందిర నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు. చరిత్రను చదవాలి. ఒకప్పుడు హైందవ ధర్మాన్ని విధర్మీయులు భారతదేశం మీదకు వచ్చి దండయాత్రల రూపంలో చిన్నలు పెద్దలు మహిళలను కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా నరమేధాన్ని తలపించేటువంటి సందర్భంలో తురుష్కులు ఈ భారతదేశం మీద దండయాత్ర చేసి హిందూ ధర్మాన్ని మంట కలిపే పరిస్థితిలో మహానుభావుడు ఛత్రపతి శివాజీ ఆ రోజు హైందవ సామ్రాటుగా హైందవ ధర్మాన్ని తన భుజాల మీద వేసుకొని ఈ భారతదేశాన్ని కాపాడిన మహానుభావుడు. ఆ కీర్తి ప్రతిష్టలు ఛత్రపతి శివాజీకి దక్కాయి.